వెల్కమ్ టు టీశాట్ దిస్ ఇస్ భూషణ్ గోవిందుల ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలో భాగంగా వేములవాడ చాలుక్యులకు సంబంధించి వారి యొక్క పరిపాలనా విధానాలలో భాగంగా పరిపాలనా విభాగాలు అనేవి ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే రాజ్య విస్తరణలో భాగంగా దాదాపు రెండు శతాబ్దాలకు పైగా అనగా రెండు వందల సంవత్సరాల వలకి దాదాపు పద్నాలుగు మంది పరిపాలన కొనసాగించారు ఆ పరిపాలనలో భాగంగా మనకు క్లియర్గా ఒక ఖచ్చితమైన పరిపాలన కోసం పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసుకొని దిగువ స్థాయి వరకు గ్రామీణ స్థాయి వరకు రావడం జరిగింది మరి అలాంటి గ్రామీణ పరిపాలన వేములవాడ చాళుక్యుల కాలంలో ఏ విధంగా కొనసాగింది అంటే గ్రామానికి అధ్యక్షుడున్నాడా గ్రామసభ అనేది ఏర్పాటు చేయబడిందా అలాంటి విషయాలు మనము గమనిస్తే ఇక్కడ పరిపాలనలో అతి చిన్న విభాగం ఏమవుతుంది గ్రామం లేదా పల్లెలు అవుతున్నాయి ఇట్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఏ రాజ్యానికైనా బేసిక్ యూనిట్ మనకి గ్రామం లేదా పల్లెలు అవుతున్నాయి మరి పల్లెలో పరిపాలన ఏ విధంగా కొనసాగి అంటే గ్రామ సభలతో కొనసాగడం జరిగింది మరి గ్రామ సభల యొక్క సలహా సహకారాలతో ఆ ప్రభుత్వాల చేత అప్పటి రాజరికాల చేత ఏర్పాటు చేయబడిన అధికారులు విధులను నిర్వర్తించడం జరిగింది మరి అలా ఆ రాజుచే నిర్మించబడిన నియమించబడిన అధికారి ఎవరవుతున్నాడు గ్రామ గణకుడు అవుతున్నాడు ఈ గ్రామ గణకుడికి గ్రామ సభలో ఉన్న వ్యక్తులు అంటే ఆ గ్రామానికి సంబంధించిన వివిధ వర్గాల నుండి వచ్చిన ప్రతినిధుల సమూహమే గ్రామ సభ అవుతుంది అలాంటి గ్రామ సభ ఈ గ్రామ గణకుడు అనే అధికారికి అంటే సింపుల్గా ఇతన్ని విలేజ్ అకౌంటెంట్ అంటున్నాం ఇతని సహకారంతో గ్రామ పరిపాలన అనేది కొనసాగడం జరుగుతుంది మరి ఈ పరిపాలనలో భాగంగా ఎలాంటి విధులు వీళ్ళకి అప్పజెప్పారు గమనిస్తే ఒకటి ప్రభుత్వ పన్నుల వసూలు చేయడం అవుతుంది అంటే బేసిక్ స్థాయిలోనే వ్యవసాయ సమూహాల నుండి వ్యవసాయ రైతుల నుండి కుటుంబాల నుండి పన్ను వసూలు చేసే అధికారాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వారి పరిధిలో ఉన్న గ్రామం ఆ గ్రామంలో ఉన్న శాంతి పద్ధతులని అనుసరించే విధి వీళ్ళకి జరిగింది అదే నేడు పటువారి పటేల్ వ్యవస్థను పోలి ఉండడం జరుగుతుంది అంతేకాకుండా శాసనాల ఆధారంగా రాజే ప్రధాన న్యాయాధీషుడిగా ఉంటున్నాడు అంటే విములవాడ చాలుక్యుల కాలంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా కొనసాగేది ప్రస్తుత కాలాన్ని గనుక గమనిస్తే సుప్రీంకోర్టు ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం అంతిమంగా ఉన్నట్టుగానే ఆనాడు విములవాడ చాలుక్యులలో రాజే ప్రధాన న్యాయధీశుడుగా చివరి న్యాయాధిపతిగా ఉండడం జరుగుతుంది అతని తర్వాత అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు అదేవిధంగా మరి రాష్ట్రాలలో విషయాలలో గ్రామాలలో ఈ న్యాయ వ్యవస్థ ఏ విధంగా కొనసాగేది తీర్పులు ఎవరు ఇచ్చే వారు ఈ న్యాయ వ్యవస్థ మీద అధికారం ఎవరు కలిగి ఉండేవారు గమనిస్తే రాష్ట్రాలలో గమనిస్తే రాష్ట్రాధిపతులకు అధికారం ఉండేది అంటే ఈక్వల్ టు హైకోర్టు చీఫ్ జస్టిస్ లాగా అదేవిధంగా విషయాల్లో విషయపతిలు ఉండేవారు గ్రామాలలో గ్రామ సభలు ఈ తీర్పులు ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాలలో తీర్పులు ఇవ్వడానికి ప్రత్యేకమైన అధికారులు కూడా నియమించబడ్డారు వాళ్ళని మనం ఏమంటున్నాం ప్రాడ్వివాక్కులు అంటున్నాం సో ఈ ప్రాఢవివాకులు అంటే వేములవాడ కాలానికి సంబంధించిన న్యాయాధికారులుగా ఉంటున్నాము అంటే ఈనాటి లాయర్లే ఆనాటి ప్రాడ్ వివాకులుగా ఉండడం జరిగింది ఇలా న్యాయ వ్యవస్థకు కూడా వికేంద్రీకరించబడుతుంది రాజ్యం నుండి చివరి భాగమైన బేసిక్ అయిన గ్రామం వరకు విభజన కలిగి ఉండడం జరిగింది అంతేకాకుండా స్థాయిలో కొన్ని వివాదాలకి ప్రత్యేకంగా గ్రామ సభ సో ఈ గ్రామసభ ఆధ్వర్యంలోనే ఆ వివాదాలకు పరిష్కారం అక్కడే అందించబడింది ఒకవేళ ఆ పరిష్కారం నెగిటివ్గా వస్తే అప్పీల్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్రామస్థాయిలో గ్రామసభలు విషయస్థాయిలో విషే విషయపతి రాష్ట్రస్థాయిలో రాష్ట్రపతి దేశానికి అంటే ఆనాటి మొత్తం రాజ్యానికి రాజు సర్వాధికారిగా ఉండి ఒక క్రమబద్ధమైన ఒక పరిపాలనాబద్ధమైన న్యాయాధికారాలు న్యాయ వ్యవస్థ అనేది వెములవాడ చాలుక్యుల కాలంలో కొనసాగింది నెక్స్ట్ రాజ్యానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కనుక గమనిస్తే మరి దాదాపు రెండు శతాబ్దాలకు పైగా విములవాడులు తమ పరిపాలన కొనసాగించారంటున్నాం దాదాపు పద్నాలుగు మందికి పైగా పరిపాలన కొనసాగించారంటున్నాం మరి పరిపాలనకు సంబంధించిన ఆదాయాన్ని వాళ్ళు ఏ విధంగా సమకూర్చుకున్నారు ఈ సమకూర్చుకోవడానికి వాళ్ళు అనుసరించిన విధానం ఏంటి గమనిస్తే భూమిశిస్తును ప్రధాన ఆదాయంగా ఉపయోగించడం జరిగింది మొత్తం చరిత్రలో రాజరిక రాజ్యాలలో ప్రధాన ఆదాయం భూమిశిస్తే ఉంటుంది దాని యొక్క వసూలు అనేది మారుతుంది తప్ప భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయంగా ఉండడం జరిగింది మరి ఈ భూమి ఎంత వసూలు చేయబడింది వేములవాడ చాలుక్యుల కాలంలో గమనిస్తే అది ఒకటి బై ఆరో వంతుగా ఉండడం జరిగింది అంటే మొత్తం పండిన పంటను ఆరు భాగాలుగా విభజిస్తే అందులో ఒక భాగాన్ని పన్నుగా చెల్లించవలసి ఉంటుంది కాబట్టి వేములవాడ చాళుక్యుల ముఖ్య ఆదాయం వుంశిస్తూ అది ఒకటి వై ఆరోవంతుగా ఉండేది అంతేకాకుండా వివిధ రకాల పన్నుల రూపంలో వ్యాపార వాణిజ్యాల మీద పన్నుల రూపంలో వివిధ పన్నులు వేసి ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా వాళ్ళ పరిపాలనకు ఉపయోగించేవారు మరి ఈ విములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించిన వివిధ రకాల పన్నులు ఏంటి ఒకటి గమనిస్తే పడేనాల పన్ను అంటున్నాను సో పడేనాల పన్ను అంటే అర్థం ఏంటి సో పడేనాల పన్ను అంటే వెమ్లవాడ చాలికుల కాలంలో సైన్య నిర్వహణ కోసం విధించే పన్ను అవుతుంది సో దాన్ని మనం పడేనాల పన్ను అంటున్నాం రెండో రకమైన పన్నును గమనిస్తే సంధి విగ్రహక పన్ను అంటున్నాం మరి ఏంటి ఈ సంధి విగ్రహక పన్ను అంటే దేశ రక్షణ కోసం విధించే పన్నును మనము సంధి విగ్రహక అంటాం సంధి విగ్రహకుడు రక్షణ కోసం నియమించబడే అధికారి కాబట్టి సంధి విగ్రహక పన్ను దేశ రక్షణ కోసం సమయంలో వసూలు చేయబడే పన్నుని మనము సంధి విగ్రహక పన్ను అంటున్నాం అంతేకాకుండా ఆ కాలానికి సంబంధించిన వ్యాపార వాణిజ్యాలు కొనసాగించే వ్యక్తులు వ్యాపార సంఘాల పేరుతో వ్యాపారాన్ని కొనసాగించే వ్యక్తుల నుండి కూడా వారు వివిధ రకాల పన్నులు విధించేవారు అంతేకాకుండా దేశీయ విదేశీ వ్యాపారాల మీద అధిక మొత్తాలలో పనులు వసూలు చేసి ఆర్థిక వ్యవస్థకు కావలసిన వనరులు మొత్తాన్ని సమకూర్చుకున్నారు వేములవాడ చాళుక్యులు అందుకే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నది కాబట్టి ఒక బలమైన భూమి శిస్తు విధానం ఉంది కాబట్టి ఒక బలమైన న్యాయ వ్యవస్థతో పాటు పరిపాలనా విభాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెండు శతాబ్దాలు నిర్విమానంగా కొనసాగగలిగారు అంటే ఒక రాజ్యం ఎక్కువ కాలం ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ వారి యొక్క పరిపాలనా వ్యవస్థ వారి యొక్క సామాజిక వ్యవస్థలో వారి యొక్క పరిపాలనా విధానాలు అనేవి క్రియాశీలకంగా ఉంటాయి కాబట్టి అలాంటి క్రియాశీలక పాత్ర వేములవాడ చాళుక్యులు పోషించారు అంతేకాకుండా వీరి కాలం నాటి మత పరిస్థితులు ఏంటి మొత్తం తెలంగాణ చరిత్రలోనే జైన మతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు ఎవరు అంటే వేములవాడ చాళుక్యులు ఇంకా సింపుల్ తెలంగాణ కేంద్రంగా ఎక్కడైతే శైవ ఆదా శైవ మతం కనబడుతుందో అక్కడ మొదటగా ఖచ్చితంగా జైన మతం అనేది ఉంటుంది అంటే కాలక్రమంలో జైనమనేది అనేది శైవంలో విలీనం కాగా దానికి ఆపోజిట్ వైష్ణవ మతంలో బౌద్ధ మతం అనేది విలీనం కావడం జరుగుతుంది వైష్ణవ మతంలో భాగంగా విష్ణువుని పది అవతారాల రూపంలో దశావతార రూపంలో ప్రస్తావించారు అందులో తొమ్మిదో అవతారంగా బుద్ధుని ప్రస్తావించడంతో బౌద్ధ మతం కాస్త వైష్ణవంలో కలిసిపోయింది కాలక్రమంలో జైనులకు మధ్య శైవులకు మధ్య విరోధాలు ఏర్పడడం జైన జైన ఆలయాలు మొత్తం శైవాలయాలుగా మార్చబడడం జరిగింది అంటే ఇప్పుడు వేములవాడ చాలూక్యులలో ఉన్న శైవాలయాలు మొత్తంగా దాదాపుగా అవి జైన ఆలయాలే అవుతున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజరాజేశ్వరి ఆలయం అవుతుంది సో దాదాపుగా క్రీస్తుకం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన రాజరాజేశ్వరి ఆలయం అనేది మొదటగా జైన ఆలయం అది కాలక్రమంలో అది శైవాలయంగా మార్చబడడం జరుగుతుంది ఇప్పటికీ గమనించిన కరీంనగర్ పొట్ల మెదక్ పోల్చారం వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో ఉన్న శైవాలయాలలో దాదాపుగా ఎక్కువ శైవాలయాలు జైన ఆలయాల నుండి మార్చివేయబడ్డాయి మరి ఈ కాలంలో ఉన్న మత పరిస్థితులు ఏంటి గమనిస్తే ఒకటి వేములవాడ చాలికుల కాలంలో జైనం అత్యున్నత స్థాయి పొందడం జరిగింది దాని స్థానాన్ని కాలక్రమంలో శైవ మతం ఆక్రమించడం జరిగింది మరి జైనానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనబడుతున్నాయి ఏ రూపంలో కనబడుతున్నాయి జైనం అనగానే మనకి బసది అనే పదం కనబడాలి ఏంటి బసడి లేదా బసది అంటాం చూడండి బసది అంటే జైన సన్యాసులు నివసించే ప్రదేశం తాత్కాలిక నివాస ప్రదేశం ఇంకా సింపుల్గా గమనిస్తే లంగర్ హౌజెస్ అంటాం చూడండి లంగర్ హౌజెస్ అంటే భిక్షాసన చేసే సన్యాసుల సహాయార్థం నిర్మించబడిన తాత్కాలికమైన షెల్టర్లు ఆ షెల్టర్లు నిర్మించిన ప్రదేశాన్ని లంగర్స్ అంటాం చూడండి మీరు సిక్కు మతంలో లంగర్స్ కనబడతాయి అదేవిధంగా ఇస్లాం మతంలో లంగర్స్ కనబడతాయి అదేవిధంగా మనకు జైన మతంలో కూడా లంగర్స్ కనబడతాయి చూడండి అంటే సన్యాసులు వాండరింగ్ దేశ సంచారం చేస్తూ తమ మతాన్ని అభివృద్ధి మతాన్ని వ్యాప్తి చేసే క్రమంలో తాత్కాలిక నివాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇంకా సింపుల్గా రెస్ట్ హౌసెస్ అంటాం చూడండి సో వాటిని మనము లంగర్స్ అన్నాం చూడండి అదే సిక్కు మతంలోకి లంగర్ వెళ్తే వంటశాలగా మారిపోతుంది సామూహిక వంటశాలగా మారిపోతుంది అలాగే ఇక్కడ బసడీల రూపంలో లేదా బసదీల రూపంలో కనబడుతుంది ఎక్కువ బసదీలు మనకి వేములవాడ చాలుకుల కాలంలో నిర్మించబడ్డాయి ఉదాహరణకి పొట్ల చెరువును గనక గమనిస్తే దాదాపు ఐదు వందలకు పైగా బసదీలు అక్కడ నిర్మించబడ్డాయి దీన్ని బట్టే అర్థమవుతుంది ఐదు వందల బసదీలు ఉన్నాయి అంటే జైన మతం జైన మతాన్ని అనుసరించే సన్యాసులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది వారు ఆదరించబడ్డారు అనే విషయం కర క్లియర్గా అర్థమవుతుంది వీరి కాలం నాటికి సంబంధించిన జైన ఆలయాలు వేములవాడ మొట్టమొదటి రాజధాని అయిన పోతన అదే కాలక్రమంలో బోధన్ అదే కాలక్రమంలో నిజాం బోధంగా పిలువబడుతుంది సో అలాంటి ఈ బోధన్ కేంద్రంగా కూడా వారి కాలం నాటి శైవ ఆ ఏమవుతుంది జైన ఆలయాలు జైన బసదీలు అనేవి నిర్మించబడడం జరుగుతుంది ఒక పొట్ల చెరువునే గమనించండి పొట్ల చెరువు అంటే పఠాన్ చెరువు అవుతుంది ఈ సందర్భం మీకు ఎక్కడ కనబడుతుంది అంటే వీరశైవం వచ్చే సందర్భంలో కనబడుతుంది అంటే బసవేశ్వరుని చేత వీరశైవం వస్తుంది ఆ వీరశైవాన్ని అనుసరించే వ్యక్తులని ఆ వీరశైవాన్ని ప్రచారం చేసే వ్యక్తులు కాలక్రమంలో తెలంగాణ కేంద్రంగా లింగాయతులుగా పిలువబడ్డారు జంగములుగా పిలువబడడం జరుగుతుంది అలాంటి వీరశైవానికి కేంద్రంగా ఈ పొట్ల చెరువే ఉంటుంది పొట్ల చెరువును ఆక్రమిస్తూ బసవేశ్వరుడు అక్కడ జైన మతస్థుని శైవంలోకి మార్చాడు వీరశైవంలోకి మార్చాడు అంతేకాకుండా అక్కడ చాలామంది జైనులని పంపించి వేయడం జరుగుతుంది కాలక్రమంలో ఈ పొట్ల చెరువు కేంద్రంగానే వీరశైవం తెలంగాణ ప్రాంతంలోకి ప్రస్తా ఏమవుతుంది రావడం జరిగింది మరి అలాంటి పొట్ల చెరువు లేదా పటాణ చెరువు కేంద్రంగా ఐదు వందల ఈ వెములవాడ చాలుక్యుల కాలం నిర్మించబడ్డాయి అంతేకాకుండా ఈ జైన మతానికి సంబంధించిన గొప్ప సన్యాసులు సాహిత్యాన్ని కూడా సృష్టించారు మరి ఎలాంటి సన్యాసులు సాహిత్యాన్ని సృష్టించారు అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి జైన మతాచారుడైన సోమదేవయ సూరి అంటున్నాం సోమదేవ సూరి అంటున్నాం ఈ సోమదేవయ్య సూరి లేదా సోమదేవ సూరికి ఆనాటి చాళుక్య చాళుక్యరాజు వేములవాడ చాళుక్యరాజు రెండవ బద్ధగుడు ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ఆలయాన్ని మనం ఏమంటున్నాం జినాలయము అంటున్నాం అంటే ఈ శుభధామ దిల జినాలయాన్ని ఎవరి కోసం నిర్మించాడు సోమదేవేశ్వరి కోసం నిర్మించాడు ఎవరు నిర్మించాడు రెండవ బద్దెగుడు నిర్మించడం జరిగింది అంతేకాకుండా వేములవాడ కేంద్రంగా అరికేసరి టూ లేదా రెండవ అరికేసరి అంటున్నాం ఒక వేములవాడ శాసనాన్ని ఒక కరీంనగర్ శాసనాన్ని ఏర్పాటు చేసిందే అరికేసరి టూ లేదా రెండవ అరికేసరి ఇతడు ఏం చేశాడు బసదీని నిర్మించడం జరిగింది ఆ బసదీని మనం ఏమంటున్నాం త్రిభువన బసది అంటున్నాం త్రిభువన బసడి లేదా త్రిభువన బసది అనేది జైన సన్యాసుల విహార కేంద్రంగా అంటే తాత్కాలిక నివాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మరో వ్యక్తి ప్రముఖ కన్నడ కవి పంపకవి అంటున్నాడు పంపకవి యొక్క సోదరుడే జినవల్లభుడు అంటే సోమదేవయ్య సూర్యు వచ్చాడు రెండవ బద్ద గురితే జినాలయం నిర్మించబడింది మూడో వ్యక్తి అయితే జినవల్లభుడు అన్నాడు జినవల్లభుడు ఏం చేశాడు ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు అసలు తీర్థాంకరులు అంటే ఎవరు తీరాన్ని చేర్చేవారు అంటే సింపుల్గా భక్తునికి భగవంతునికి మధ్య వారధిగా ఉండేవారు ఇంకా సింపుల్గా ఒక నదిని కనుక గమనిస్తే నదికి ఉండే రెండు భాగాలు ఒక భక్తుడు ఒక భగవంతుడు అయితే ఆ మధ్యలో ఉండే నీరే ఈ తీర్థాంకరులుగా పిలువబడుతున్నారు అంటే భగవంతుణ్ణి భక్తి మార్గంలో దైవానికి చేర్చే వ్యక్తి ఆ దైవ మార్గాన్ని నిర్ణయించి సూచించే వ్యక్తి తీర్థాంకరులు అవుతున్నారు జైన మతంలో మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు ఉంటారు అలాంటి తీర్థాంగులలో మొట్టమొదటి తీర్థాంకరుడే రిషభనాథ చివరి తీర్థాంకరుడే వర్ధమాన మహావీర అవుతున్నాడు అలాంటి ఇరవై నాలుగు మంది తీర్థాంకరులకి చక్రస్వారీలతో కూడిన రథాలతో కూడిన విగ్రహాలను నిర్మించాడు ప్రతిష్ఠింపజేశాడు ఎవరు అంటే జినవల్లభుడు అంటే క్లియర్గా జినవల్లభుడు కన్నడ సాహిత్యానికి సంబంధించిన రైట్ కన్నడ సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ కవి చిన్న వల్లపుడు ఇరవై నాలుగు మంది చక్ర చక్రస్వారీలతో కూడిన ప్రతిమలని చేయడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా జైన మతం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి ఇతని కాలంలో రావడం జరిగింది అంతేకాకుండా పటాన్ చెరువు బోధన్ ఉజ్జలి కోలన్పాక ఉజ్జలి కోలన్పాక పెదకొడుమూరు తోగురుకుంట తాగురుకుంట లేదా తోగురుకుంట కేంద్రంగా అనేక జైనాలయాలు వీరి కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి నిర్మించబడ్డాయి ఇప్పటికీ అవి సజీవ సాక్ష్యాలుగానే కనబడుతున్నాయి ఆ సాక్ష్యాలను బట్టి విపులవాడ చాలికులు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చిన మతంగా మనం జైన మతాన్ని ఆదరించవచ్చు ఇంకా సింపుల్గా గమనిస్తే కొలను పాక కేంద్రంగా జరిగిన పరిణామాన్ని గమనించండి మరి కొలనుపాలకను దాన్ని మనం ఏమంటాం కుల్పాక అంటున్నాం సో కుల్పాక కాలక్రమంలో సమానార్థాలుగా కలిగిన కొలనుపాకగా మారడం జరిగింది కొలనుపాక అనగానే జైన మతానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం మరి జైన మతంలో ఎలాంటి విభాగాలు ఉన్నాయి చాలా విభాగాలు ఉన్నాయి జైన మతంలో కనబడే ప్రధాన విభాగాలు రెండు అవుతున్నాయి ఒకరు శ్వేత వస్త్రాన్ని ధరించేవారు ఒకరు వస్త్రాన్ని ధరించకుండా ఉండేవారు ఎవరైతే తెలుపు వస్త్రాన్ని ధరిస్తారో అలాంటి జైన మత వ్యాప్తిని అలాంటి జైన మతాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులని మనం ఏమంటున్నాం శ్వేతాంభరులు అంటున్నాం శ్వేతాంబరులు అంటున్నాం రెండోది ఏ విధమైన వస్త్రాన్ని ధరించకుండా నగ్న రూపంలోనే జైన తత్వాన్ని బోధించే వ్యక్తులు జైన తత్వాన్ని ఆస్వాదించే వ్యక్తులను మనం ఏమంటున్నాం దిగంబరులు అంటున్నాం మరి కొలనుపాక ఏ భావజాలానికి సంబంధించింది ఏ సాంప్రదాయానికి సంబంధించింది అంటే దిగంబర సాంప్రదాయానికి సంబంధించింది సాధారణంగా జిల్లాల ప్రకారం పూర్వ జిల్లాల ప్రకారం నల్గొండ ప్రాంతం ప్రస్తుతం యాదాద్రిలో ఉండడం జరుగుతుంది అది ఒక గొప్ప జైన క్షేత్రం కొలనుపాక మరి ఇలాంటి కొలనుపాక కేంద్రంగా వర్ధమాన మహావీరుడు ది ఏమవుతుంది దిగంబర శాఖలో తత్వం ప్రకారం ఒక శిలగా నిర్మించబడి ఉన్నాడు సో క్లియర్గా మనకు కొలనుపాక అనేది దేనికి సంబంధిస్తుంది దిగంబర జైన మతానికి సంబంధించిన ప్రముఖ క్షేత్రంగా పిలువబడడం జరుగుతుంది సో ఇక్కడ అనేక మఠాలు కూడా నిర్మించబడ్డాయి వివిధ రకాల శైవ వైష్ణవ సంబంధించిన మఠాలు కూడా ఈ ప్రాంతానికి పరిసరాలలో నిర్మించబడడం జరిగింది ఇప్పటికి గమనించిన జైన మత ఆనవాళ్ళు మనకి కొలనుపాక కేంద్రంగా జైన మత సన్యాసులు మనకి కొలనుపాక కేంద్రంగా కనబడడం జరుగుతుంది ఈ కొలనుపాక సంబంధించి అనేక కట్టడాలు జైన మత నిర్మాణాలు వీరి కాలంలో కూడా నిర్మించబడ్డాయి అదేవిధంగా వీరి కాలానికి సంబంధించిన కట్టడాలు గమనిస్తే ఏ రకమైన వాస్తుశైలు కల్ వాస్తుశిల్పాన్ని కలిగి ఉన్నారు ఇక్కడ ఒక సింపుల్గా గమనించాల్సింది ఏ రాజ్యమైనా ఏ రాజులైనా తమకంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలతో కూడిన వాస్తుశైలిని నిర్మిస్తారు వారు సామంతులుగా ఉన్న కొన్ని రాజ్యాల నుండి నేరుగా తీసుకున్నప్పటికీ వారికంటూ కొన్ని లక్షణాలతో కూడిన ఒక కొత్త లక్షణాన్ని సృష్టించడం జరుగుతుంది సింపుల్గా ఇది వేములవాడ చాలికులు కాబట్టి వేములవాడ చాలికులు తనదైన వేములవాడ చాళుక్య వాస్తుశిల్పాన్ని సృష్టించడం జరిగింది ఆ వాస్తుశిల్పంలో భాగంగా అనేక ఆలయాలు నిర్మించారు అలాంటి ఆలయాలలో మొట్టమొదటి ఆలయాన్ని గమనిస్తే వంద స్తంభాల ఆలయం అంటుంది అంటే ఆలయ ఆలయ నిర్మాణానికి ఉపయోగించే స్తంభాల సంఖ్య వంద అందుకే మనకి హనుమకొండ కేంద్రంగా కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఆలయం చూడండి వెయ్యి స్తంభాల ఆలయం అంటున్నాం సహస్ర స్తంభాలయం అంటున్నాం రుద్రేశ్వర ఆలయము అంటున్నాం దానికి మరొక పేరే వెయ్యి స్తంభాల గుడి అవుతుంది థౌజండ్ పిల్లర్ టెంపుల్ కానీ ఈ కాలంలో ఏమని వంద స్తంభాల ఆలయం అవుతుంది మరి ఆ వంద స్తంభాల ఆలయం నుండి ప్రధాన దైవం ఎవరవుతున్నారు ఇంద్రనారాయణుడు అవుతున్నాడు సో అందుకే దీన్ని వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం ఆలయము అంటున్నాం ప్రస్తుతం అది బోధనలో ఏర్పాటు చేయబడింది ఈ నిర్మాణం వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించింది అదేవిధంగా వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించింది కాలక్రమంలో ఈ ఆలయం అనేది ఇందులోకి ఇస్లాం మతంలోకి మార్చబడడం జరిగింది ముఖ్యంగా ఔరంగాజేబ్ ముఖ్యంగా ఔరంగాజేబ్ కుతుబ్షాయి రాజ్యాన్ని ఆక్రమించే క్రమంలో పదహారు ఎనభై ఏడు నాటికి కుతుబ్ షాయి రాజ్యం అనగా గోల్కొండ రాజధానిగా పరిపాలించిన ఈ కుతుబ్ షాయి రాజ్యాన్ని తమ కబంద హస్తాల్లోకి తీసుకుంటున్నాడు ఆ సందర్భంలో ఈ వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం అనేది ఏ విధంగా దావల్ మసీదుగా మార్చబడడం జరుగుతుంది సో అందుకే చూడండి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సృష్టించిన వాస్తుశైలిని ఇండో ఇస్లామిక్ వాస్తుశైలి అంటున్నాం ఎందుకంటే ఒక నిర్మాణాన్ని నిర్మించాలంటే పునాది నుండి కట్టాలి కానీ ఇస్లాములు ఏం చేశారు ఇస్లాం మతస్థులు ఏం చేశారు పునాదిని వదిలేసి పేస్ని వదిలేసి దాని మీద వారి యొక్క ఆకారాన్ని తీసుకురావడం జరిగింది ఒక గుమ్మటాన్ని కానీ ఒక కమాను కానీ ఒక ఆర్చ్ కానీ వీటిని ఈ నిర్మాణాలు ఎవరి ఇస్లాం మతానికి సంబంధించినవి కింది పునాదితో పాటు గోడల వరకు ఎవరి హిందూ మతానికి సంబంధించినవి కాబట్టి రెండింటి కలయిక ద్వారా ఏర్పడిన శైలి ఇండో ఇస్లామిక్ శైలి అంటే ఇప్పుడు క్లియర్ వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం ఇండో ఇస్లామిక్ శైలి రూపంలో డబల్ మసీదుగా రూపాంతరం చెందడం జరిగింది అలా రూపాంతరం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబ్ అలాంటి క్రమంలోనే ఔరంగజేబ్ చార్మినార్ సమీపంలో ఉన్న మక్కా మసీదును కూడా పూర్తి చేస్తాడు మక్కా మసీద్ పునాది మాత్రమే వేయబడితే మక్కా మసీదును కూడా పూర్తి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబ్ ఇలాంటి దాడి సందర్భంలో తమ మతాన్ని ప్రజానికానికి తెలియజేయడం కోసం ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం అనేక ఏమవుతుంది అనేక దేవాలయాలని హిందూ దేవాలయాలని ఇస్లాం దేవాలయాలుగా మార్చడం జరిగింది అంతేకాకుండా విమలవాడ రాజరాజేశ్వర ఆలయం అంటున్నాం క్రీశికం పదకొండవ శతాబ్దం అవుతుంది సో క్రీశికం పదకొండవ శతాబ్దంలో మహామండలేశ్వర రాజాదిత్యుడు అంటున్నాం ఇతని పేరే విక్రమాదిత్య నాలుగు అన్నాం సో ఈ విక్రమాదిత్య నాలుగు యొక్క సామంతుడే మహామండలేశ్వరుడు అంటున్నాం మహామండలేశ్వర అనేది ఒక బిరుదు ఒక హోదా అవుతుంది సామంతుడు మహాసామంతుడు మండలేశ్వరుడు మహామండలేశ్వరుడు ఇప్పుడు రాష్ట్రపతి విషయపతి ఏ విధంగానైతే హోదా అవుతుందో అలాగే మహామండలేశ్వర అనే హోదా రాజాదిత్యునికి ఉండడం జరిగింది ఈ రాజాదిత్యుడు ఎవరికి సామంతుడు అంటే విక్రమాదిత్య నాలుక్కి సామంతుడు ఇతని కాలంలో నిర్మించబడిన ప్రస్తుత ప్రస్తుత వేములవాడ ఆలయమే రాజరాజేశ్వర ఆలయం అవుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అసలు రాజరాజేశ్వర ఆలయం మొదట ఏ ఆలయము అంటే జైన ఆలయం అవుతుంది సో జైన ఆలయం శైవ శైవ జైన ఘర్షణల నేపథ్యంలో జైన ఆలయాలు మొత్తంగా ఏ విధంగా మార్చబడ్డాయి శైవాలయాలుగా మార్చబడ్డాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అనవకొండ పరిసరాల్లో అన్నీ కనబడతాయి చూడండి ఒక పద్మాక్షి ఆలయాన్ని చూడండి ఒక స్వయంభూ ఆలయాలు చూడండి ఇవన్నీ జైన ఆలయాలు ఈ జైన ఆలయాలే కాలక్రమంలో శైవాలయాలుగా మార్చబడడం జరిగింది ఇంకా సింపుల్ శైవ సాంప్రదాయంలో ఉన్న స్వయంభూ ఆలయ సాంప్రదాయం కూడా చరిత్రకారుల ప్రకారంకి జైనం నుండి తీసుకోబడింది అనేది మనకు ప్రతీతిగా కనబడుతుంది ఇరవై నాలుగు మంది తీర్థాంకులలో ఈ స్వయంభూనాథుడు కనబడుతున్నాడు సో అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పడిస్తే క్లియర్ చరిత్రకారుల ప్రకారం జైన ఆలయాలు మొత్తం శైవ మతంలోకి శైవాలయాలుగా మార్చబడ్డాయి అలా మార్చబడింది రాజరాజేశ్వర ఆలయం క్రిశకం పదకొండవ శతాబ్దంలో వీటితో పాటు విములవాడ రాజులు వీటితో పాటు విములవాడ రాజులు సాహిత్యాన్ని కూడా పోషించారు మరి సాహిత్యంలో భాగంగా భాషలు కావాలి మరి ఏ భాషను వీళ్ళు ఆదరించారు ఏ భాషను ఆదరించారు గమనిస్తే మొదటి భాష తెలుగు కన్నడ భాషను కూడా ఆదరించినట్టుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి ఎందుకంటే మనం క్లియర్గా జినవల్లభుడు చదివాం సోమదేవయేశ్వరి చదివాం పంపకవి చదివాం వీళ్ళందరూ మనకి జైన మతంలో కనబడుతున్నారు జైన మతానికి సంబంధించి కన్నడ భాషలో కనబడడం జరుగుతుంది కన్నడ త్రయంలో పంప రన్నడు పొన్నడు అనే త్రయాలు కనబడడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కన్నడ భాషకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది తెలుగు కన్నడ భాషల సాహిత్యాన్ని వీళ్ళు పోషించారు మరి వీళ్ళ కాలానికి సంబంధించిన కవులు ఎవరు ఎలాంటి గ్రంథాలని ఎలాంటి కావ్యాలని వెలుబుచ్చారు గమనిస్తే రెండవ అరికేశరి ఆస్థానంలో రెండవ అరికేసరి ఆస్థానానికి సంబంధించిన పంపకవి అంటున్నాము కన్నడ త్రయంలో ఒకడుగా పిలువబడుతున్నాడు ఇక్కడ నన్నయ్య తిక్కన ఎర్ర ఎర్రనా ఎలాగో కన్నడంలో కూడా పంపడు రన్నడు పొన్నడు కూడా అలాగే అవుతారు అలాంటి వర్గాలలో పంపకవి ఎవరి కాలానికి రెండవ అరికేసరి కాలానికి సంబంధిస్తున్నాడు అదేవిధంగా ఒక మల్లియ రేసిన ఒక పద్మకవి అంటున్నాము సో పద్మకవి అనేది ప్రముఖ తెలుగు కవి అవుతున్నాడు అంటే ఇక్కడ పంపకవి మల్లయ్య రేచన పద్మకవి అంటున్నాం మరి వీరు రాసిన గ్రంథాలు ఏంటి మొదటి వ్యక్తి మల్లయ్య రేచనను కనుక గమనిస్తే మల్లయ్య రేచన రాసిన గ్రంథం కవి జనాశ్రయము అవుతుంది ఈ కవి జనాశ్రయం అనేది తెలుగులో రాయబడిన మొట్టమొదటి లక్షణ గ్రంథము అవుతుంది మొట్టమొదటి తెలుగులో మొట్టమొదటి లక్షణ గ్రంథం కవి జనాశ్రయాన్ని రాసింది మల్లయ్య రేచన అవుతుంది ఇతని తర్వాత పంపకవి అంటున్నాం కన్నడ త్రయంలో ఒకటిగా భావిస్తున్న పంపకవి అనేక గ్రంథాలు రాయడం జరిగింది అలాంటి గ్రంథాలలో ఒకటి ఆది పురాణము అంటున్నాం ఆది అంటే మొదటి అని అర్థం తీర్థాంకరుడు మొత్తం ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు తీర్థాంకలలో మొట్టమొదటి తీర్థాంకరుడే రిషభనాథుడు అంటున్నాం రిషభం అంటే ఎద్దు ఎద్దుని వాహనంగా గుర్తుగా కలిగిన తీర్థాంకరుడే రిషభనాథుడు అంటాం అతని రిషభనాథుడిపై రాయబడిన గ్రంథమే ఆది పురాణం అంటే జైనానికి సంబంధించిన సాహిత్యం అవుతుంది పంపభారతము అంటున్నాం పంపభారతాన్ని మనం ఏమంటున్నాం విక్రమార్జున విజయంగా పిలవడం జరుగుతుంది సో పంపభారతము అంటే అప్పటికి మహాభారతం ఉంది ఆ మహాభారతాన్ని కన్నడంలోకి అనువదించాడు అతని పేరే కన్నడ భారతంగా పిలవడం జరుగుతుంది అండ్ కన్నడ భాషలోకి కూడా మహాభారతం వెళ్ళిపోయింది సంస్కృతంలోకి వెళ్ళింది తెలుగులో ఉంది తమిళంలో ఉంది కన్నడ భాషలో కూడా మహాభారతం పేర్కొనబడడం జరుగుతుంది దానికి మరొక పేరే విక్రమార్జున విజయంగా పిలవడం జరిగింది ఇవి మనకి పంపకవి రాసిన గ్రంథాలు అవుతున్నాయి అదే ఈ కాలానికి సంబంధించిన మరో కవి వేములవాడ భీమకవి అంటున్నాం సో ఈ వేములవాడ భీమకవి రాసిన గ్రంథాలు గమనిస్తే ఒకటి రాఘవ పాండవీయం అంటున్నాం రాఘవ పాండవ్యాన్ని విమలవాడ భీమకవి రాయడం జరిగింది శతకాంధర రామాయణము అంటున్నాం శత అంటే వాంద సో శతకంధర రామాయణాన్ని వంద పద్యాలతో సంక్లిష్టంగా దాని సారాంశాన్ని వివరించే ప్రయత్నం చేయడం జరిగింది శతకంధర రామాయణం రాఘవ పాండవీయం వేములవాడ భీమకవి రాశాడు ఇతడు వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా జినవల్లభుడు అంటున్నాం జినవల్లభుడు ఏం చేశాడు ఇరవై నాలుగు మంది తీర్థాంకులను చక్రస్వారీలతో రథాలతో కూడిన వ్యక్తులని ప్రతిష్ఠించడం జరిగింది ఇలాంటి వ్యక్తి మహావీరస్వామి సూత్రాన్ని రాయడం జరిగింది రాసిన వ్యక్తి జినవల్లభుడు అంటున్నాం మరి అలాంటి జినవల్లభుని యొక్క బిరుదులు గమనిస్తే సకల కళా ప్రవీణ అంటున్నాం సో మొదటి బిరుదును గమనిస్తే సకల కళా ప్రవీణ అంటున్నాం రెండో బిరుదును గనుక గమనిస్తే గుణపాక్షపాతి భవ్యరత్నాకర అంటున్నాం గుణపాక్షపాతి భవ్య రత్నాకర అనే బిరుదులని మనకు జినవల్లభుడు కలిగి ఉండడం జరిగింది అదే క్రమంలో సోమదేవసూరి అంటున్నాం మరి ఎవరి సోమదేవసూరి చైన మతానికి సంబంధించిన ప్రధాన ఆచార్యుడు ఇతని జ్ఞాపకార్థమే శుభధామ ది దినాలయం నిర్మించబడుతుంది రెండవ బద్దెగుడు నిర్మించాడు ఇతని జ్ఞాపకార్థమే ఇతని కోసమే ఇక క్లియర్గా గమనించండి హుస్సేన్ సాగర్ కూడా అట్లే నిర్మించబడింది ఇబ్రహీం కులీ కుతుబ్బ్ షా తన అల్లుడైన హుస్సే షా వలి జ్ఞాపకార్థం నిర్మించబడింది ఆనాటి హైదరాబాద్ ప్రజలకి త్రాగునీటి సదుపాయం కోసం నిర్మించబడిందే హుస్సేన్ సాగర్ అలాగే ఇక్కడ రెండవ బద్దెగుడు ఏం చేశాడు అంటే జైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది సోమది సోమదేవ సూరి కోసం అంతేకాకుండా ఇతడు రాసిన గ్రంథాలు గమనిస్తే ఒకటి యశ తిలక చెంపు కావ్యం దీనికి మరొక పేరే యశోధర చరిత్ర అవుతుంది యశోధర చరిత్రను రాసింది సోమదేవ సూరి అవుతుంది రెండో పుస్తకాన్ని గమనిస్తే నీతి కావ్యామృత అంటున్నాం సో నీతి కావ్యామృత అనే గ్రంథాన్ని కూడా సోమదేవ సూరి రాయడం జరిగింది మూడు యుక్త చింతామణి అంటున్నాం యుక్త చింతామణిని కూడా సోమదేవ సురి రాయడం జరిగింది నాలుగు సన్నావతి ప్రకరణము అంటున్నాం సన్నావతి ప్రకరణాన్ని మనకు సురి రాయడం జరిగింది మరి ఇలాంటి సోమదేవసురి అనేక బిరుదులను పొందా తన సాహిత్య సృష్టి ద్వారా తాను చేసిన సేవల ద్వారా అనేక బిరుదులను పొందడం జరిగింది అలాంటి బిరుదులలో మొట్టమొదటి బిరుదు షాద్వాద చెలసింహ అంటున్నాం సాద్వాద చిలసింహ అనేది మన సోమదేవసు యొక్క మొదటి బిరుదుగా పిలువబడుతుంది రెండో బిరుదును గమనిస్తే తార్కిక చక్రవర్తి అంటున్నాను నిగూఢ ఆలోచనని నిగూఢ విషయాల మీద పట్టు జైన మతం జైనకుల మీద నిగూఢ సమాచారాన్ని కలిగిన వ్యక్తి తార్కికంగా అంటే దీర్ఘంగా ఆలోచించడం లోతుగా ఆలోచించడం అని అర్థం ఇక్కడ తార్కిక చక్రవర్తి అనే బిరుదు కూడా సోమదేవసు కలిగి ఉన్నాడు మూడోది గమనిస్తే వాక్కల్లోల పయోనిధి అంటున్నాం వాక్కల్లోల పయోనిధి కూడా మనకి సోమదేవసురు యొక్క బిరుదులుగా పిలువబడుతున్నాయి అదేవిధంగా నాలుగో బిరుదును గమనిస్తే వాదీబ సంచానన అంటున్నాం సో వాదిబ సంచారన చూడండి షాద్వాద చరసింహ తార్కిక చక్రవర్తి వాక్కల్లోల పయోనిధి వాదిబ సంచారన అనే బిరుదులు మనకి సోమదేవసూరికి సంబంధించిన బిరుదులు ఉంటున్నాయి వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా గమనిస్తే ఇక్కడ మొదటి అరకేసరికి సంబంధించి ఉన్నాడు అంటే ఇక్కడ వేములవాడ చాళుక్యులలో గొప్ప రాజులలో మొదటి వ్యక్తి మనకి మొదటి అరకేశడు అంటున్నాం వినయాదిత్య యుద్ధం వల్ల తర్వాత స్వతంత్ర వేములవాడ రాజ్యంలో గొప్ప రాజుగా మొదటి అరికేసరి పిలువబడుతున్నాడు మరి అలాంటి అరికేసరి తాను అందించిన తోడ్పాటు వల్ల తెచ్చిన సంస్కరణ వల్ల అనేక బిరుదులను కలిగి ఉన్నాడు అతని యొక్క కొల్లీపెరా వంటి శాసనాలు గమనించే వేములవాడ చాలికులకు సంబంధించి పూర్తి సమాచారం అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొల్లీపెర శాసనానికి కర్త కర్మ మనకు మొదటి అరకేసరి అంటున్నాం అరకేసరి అన్నాం ఈ అరకేసరి యొక్క బిరుదులు గమనిస్తే మొదటి బిరుదు సమస్త లోకాశ్రయ అంటున్నాం సమస్త లోకాశ్రయ అనే బిరుదులని అరకేసరి లేదా అరికేసరి కలిగి ఉండడం జరిగింది రెండవది రాజ త్రినేత్ర అంటున్నాం రాజ త్రినేత్ర అనే బిరుదు మనకి మొదటి అరకేసరికి సంబంధించడం జరిగింది మూడు త్రిభువన మల్ల అంటున్నాము మొదటి అరకేసరిని నాలుగు సాహస రాయాది అన్నా మనకి మొదటి అరకేసరికి కనబడడం జరుగుతుంది ఇలాంటి కోవలోనే విములవాడ చాళుక్య రాజ్యానికి సంబంధించిన చివరి చక్రవర్తల్లో అత్యంత గొప్పవాడు ప్రావీణ్యుడు ఎవరు అంటే రెండవ అరికేసరి అంటున్నాం ఒక వేములవాడ శాసనాన్ని ఒక కరీంనగర్ శాసనాన్ని కనబడితే రెండవ అరికేసరి మనకు గుర్తొస్తున్నాడు అతని సమాచారం అక్కడ పొందుపరచబడింది మరి అలాంటి ఈ రెండవ అరికేసరి యొక్క బిరుదులు ఏమవుతున్నాయి అందులో మొదటి బిరుదు గమనిస్తే గుణార్ణవ అనే బిరుదును కలిగి ఉన్నాడు మొదటి బిరుదు గమనిస్తే గుణార్నవ అనే బిరుదును కలిగి ఉన్నాడు రెండవ బిరుదును గమనిస్తే గుణనిధి అనే బిరుదును కలిగి ఉన్నాడు ఎవరు రెండవ అరికేసరి అంటున్నాం మూడవ బిరుదును గమనిస్తే సామంత చూడామని అంటున్నాం సామంత చూడామని నాలుగో బిరుదును గమనిస్తే ఉదాత్త నారాయణ అంటున్నాం ఉదాత్త నారాయణుడుగా పిలువబడుతున్నాడు ఐదు పాంబరాంకుష అంటున్నాం పాంబరాం ఖుష అనే బిరుదును మనకి రెండవ అరికేసరి కలిగి ఉంటున్నాడు వీటితో పాటు మరికొన్ని బిరుదులను కూడా కలిగి ఉన్నాడు అలాంటి బిరుదులలో మరోటి గమనిస్తే అమ్మనగంధ వారణ అంటున్నాం అమ్మనగంధ వారణ అనే బిరుదును కలిగి ఉన్నాడు ఏడోది గమనిస్తే శరణాగత అంటున్నాం శరణాగత బిరుదుని కూడా రెండవ అరకేసరి కలిగి ఉంటున్నాడు ఎనిమిదో బిరుదును గమనిస్తే వజ్రపింజర వజ్ర పింజరా అంటున్నాం తొమ్మిదోది గమనిస్తే మళ్ళీ త్రిభువన మల్లా బిరుదును కలిగి ఉన్నాడు అక్కడ అరికేసరి వన్ కలిగి ఉన్నాడు అదేవిధంగా అరికేసరి టూ కూడా మనకి త్రిభువన మల్లా అనే బిరుదులను కలిగి ఉన్నాడు అంటే ఇన్ని బిరుదులను కలిగి ఉన్నాడు దీన్ని బట్టి అతడు ఆ వేములవాడ రాజ్యానికి సంబంధించి ఎంత కీలకమైన వ్యక్తితో మనకు క్లారిటీ అర్థమవుతుంది అతని సంస్కరణలు అతని ప్రజా ప్రయోజనాలనే మనకి ఈ బిరుదుల రూపంలో మనకు కనబడుతున్నాయి అదేవిధంగా మూడవ అరకేసరి అంటున్నాం సో మూడవ అరకేసరికి సంబంధించిన బిరుదులు ఏమిటి గమనిస్తే అందులో మొట్టమొదటి బిరుదు పాంబరాం కుష అంటున్నాం పాంబరాం కుష అనేది ఎవరికి సంబంధించి మూడవ అరకేసరికి సంబంధించిన బిరుదుగా మనం భావించవచ్చు అదేవిధంగా విద్యాధర అంటున్నాము సో విద్యాధర ఆనాటి తెలుగు కన్నడ భాషల అభివృద్ధికి తనదైన తోడ్పాటును అందించడం జరిగింది ఆ విద్యలు అందించే విద్యా కేంద్రాలు ఆనాడు బసదీలు ఉన్నాయి ఆనాడు మఠాలు ఉన్నాయి ఆనాడు దేవాలయాలు ఉన్నాయి ఇవి విద్యా కేంద్రాలుగా వెలిసిల్లాయి అలాంటి విద్యా కేంద్రాలలో కరీంనగర్ ప్రాంతంలో ఉన్న బోధన్ నేటి ఏమవుతుంది బోధన్ ప్రాంతం ఈనాడు అది నిజామాబాద్లో ఉంది ఆనాడు ప్రాంతం గమనిస్తే శపథలక్షలో ఉన్న భాగం అది సో ఈ బోధన గమనించిన విములవాడ గమనించిన ఇలాంటి ప్రాంతాలు విద్యా ప్రాంతాలుగా ఉన్నాయి విద్యా కేంద్రాలుగా ఉన్నాయి అలాంటి విద్యా కేంద్రాలకి అనేక దానాలు అందించిన వ్యక్తి మూడవ అరికేసరి అందుకే ఇతన్ని విద్యాధర అంటున్నాం మరి ఇలాంటి విద్యా కేంద్రాలలో ఇలాంటి భాషలతో కూడిన విద్యను అందించేవారు తెలుగు కన్నడ భాషలతో కూడిన విద్యను అందించేవారు ఈ భాషల్లో మరి ఇలాంటి బోధన జరిగేది గమనిస్తే వేదాలను చేసేవారు జైన సాహిత్యాన్ని బోధించేవారు జైన చారి సాహిత్యము వేదాలని వేదాంగాలను కూడా బోధించినట్టుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి అలాంటి వ్యక్తుల్లో మూడో అరకేసరి యొక్క రెండో బిరుదు విద్యాధర అంటున్నాం అదేవిధంగా మూడో బిరుదును గమనిస్తే సామంత చూడామని అన్నాం సో ఇక్కడ మూడో అరీ మనకి విక్రమార్జున వంటి బిరుదులను కలిగి ఉన్నాడు ఇది మనకు వేములవాడ చాలుక్యులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా చరిత్రలోకి వచ్చారు ఒక అర్ధ స్వతంత్ర హోదా కలిగిన వేములవాడ చాలుక్యులు కాలక్రమంలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తూ సామంతులుగా ఎదిగారు క్రమంగా తమ ప్రతిభా పాటవాలను చూపిస్తూ మహాసామంతులుగా ఎదిగారు ఎప్పుడైతే వినయాదిత్య యుద్ధం వల్ల వచ్చాడో రాష్ట్రకూట రాజ్యానికి సంబంధించిన స్థాపకునికి సహాయపడ్డాడు దంతిదుర్గునికి సహాయపడడంతో కాలక్రమంలో అతనికి బోధన లేదా పోతన పాడు అందించబడింది శపథలక్ష అనే ప్రాంతం అందించబడింది క్రమంగా సామంత హోదా మహాసామంత హోదాలో ఉన్న విములవాడ చాళుక్యులు స్వతంత్ర హోదా కలిగిన రాజులుగా మార్పు చెందడం జరిగింది